అన్నదాతల సంక్షేమమే జనసేన పార్టీ ధ్యేయమని నెల్లూరు జిల్లా జనసేన నాయకులు మానుక్రాంత్ రెడ్డి మరియు కేతం రెడ్డి అన్నారు. నివర్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్ద జై కిసాన్ పేరుతో జనసేన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల పక్షపాత ప్రభుత్వం అని చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం నివార్ తుఫాన్ బాధిత రైతుల పట్ల మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రతి రైతు కష్టాన్ని తెలుసుకుంటూ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తుంటే వైసీపీ ప్రభుత్వం కనీసం రైతులకు భరోసా ఇవ్వలేకపోయిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నివార్ తుఫాన్ వల్ల దాదాపు 17 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, నష్టపోయిన రైతులకు ఎకరానికి 35,000 రూపాయల చొప్పున నష్టపరిహారం క్రిస్మస్ పండుగలో చెల్లించాలని డిమాండ్ చేశారు. తక్షణ సాయంగా 10,000 రూపాయల పరిహారం అందించాలని వారు కోరారు. రైతులకు న్యాయం చేయని పక్షంలో పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతామని తెలియజేశారు. ఈ దీక్షా శిబిరంలో బీజేపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు భరత్ కుమార్ యాదవ్ పాల్గొని సంఘీభావం తెలియజేశారు. ఈరోజు నివార్ తుఫాన్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో దాదాపుగా 17,32,000 ఎకరాల వ్యవసాయం ఈరోజు నష్టపోయినటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అంటది. రైతులు ఇంద్రం దాకి చచ్చిపోతున్నా కూడా, రైతులు పంట నష్టపోతున్నా కూడా హెలికాప్టర్లో తిరిగి రైతుల్లో భూముల్లో ఏ విధంగా నీళ్లు వచ్చాయని చెప్పి చూసుకుని పోతూ ఉంటే, ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఎక్కువగా దెబ్బతిన్నటువంటి రైతాంగం ఉన్నటువంటి జిల్లాల్లో 4 రోజుల పాటు పర్యటించడం జరిగింది. దాంట్లో భాగంగా స్వయంగా పవన్ కళ్యాణ్ గారు రైతుల దగ్గరికి వెళ్ళేసి ఆ రైతులు పడుతున్నటువంటి కష్టాలని, కన్నీళ్ళని స్వయంగా చూడటం జరిగింది. దాంట్లో భాగంగా దాహంతో ఉన్నప్పుడు మనిషికి నీళ్ళు ఇవ్వాలా, చనిపోతున్నప్పుడు మనిషికి ఆ నీళ్లు పోస్తే బతుకుతాడు కానీ ఆ చనిపోయిన తర్వాత ఎంత డబ్బులు ఇచ్చినా కూడా ఉపయోగం లేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఈరోజు రైతులు పంట నష్టపోతే ఆ పంటని కూడా, ఆ విత్తనాలని, ఆ గడ్డిని కూడా తీసుకోవాలంటే 1 ఎకరాకి 10,000 రూపాయలు ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి. దాన్ని వెంటనే ఇనిషియల్గా 10,000 రూపాయలు ఎకరాకి ఇస్తే రైతులకి కొంత ఆక్సిజన్ అంతది, వాళ్ళు ధైర్యంగా ఉంటారు. గత ప్రభుత్వంలో అనావృష్టి ఉంటే రైతాంగం నష్టపోయేది. ఈ ప్రభుత్వంలో అతివృష్టి వచ్చేసి పంట పండించుకున్న తర్వాత వర్షం ఎప్పుడు వస్తుందో తెలియదు, తుఫాన్లు ఎప్పుడు వస్తాయో తెలియదు, వరదలు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఇంకా ఘోరంగా చెప్పాలంటే మా నెల్లూరు జిల్లాలో కృత్రిమ వరదలు ఎప్పుడు సోమేశ్వర గేట్లు ఎత్తేస్తారో కూడా తెలియదు. పార్టీ తరఫున నెల్లూరు జిల్లాలో రైతులకు అండగా జనసేన పార్టీ నిలబడుతుంది. నివార్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకి మనము 10,000 రూపాయలు ఆర్థిక సాయం తక్షణం విడుదల చేయమంటున్నాము. మొత్తం కలిపి 35,000 రూపాయలు ఇవ్వమంటున్నాము. మీరు చూశారు, గత 2 రోజులుగా పవన్ కళ్యాణ్ గారు, నాదల మనోహర్ గారు నెల్లూరు జిల్లా పర్యటన కూడా చేశారు. ఎక్కడెక్కడ పంట నష్టాలు జరిగినాయి అన్నీ కూడా చూశారు. ఎందుకంటే దాదాపు 17 లక్షల ఎకరాలు ఈ నివార్ తుఫాన్ వల్ల రాష్ట్రం మొత్తము రైతులు నష్టపోయినారు. రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. అన్నదాతలను ఆదుకోవాలని చెప్పి జనసేన పార్టీ ఈరోజు దీక్ష చేపడుతుంది. పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ దీక్ష ఉంటుంది. తప్పకుండా ప్రభుత్వము వాళ్ళకి తక్షణం 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందియాలని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా నెల్లూరులో చూస్తే ధాన్యానికి పోయినసారి గిట్టుబాటు ధర లేక ఎంతోమంది అవస్థపడుతున్నారు. ఇంకా డబ్బులు కూడా ఇప్పటికి కూడా వాళ్ళ అకౌంట్లో వేయలేదు. దాదాపు 3 నెలలు అయింది. తప్పకుండా ప్రభుత్వం దిగొచ్చి రైతులను ఆదుకోవాలి. తక్షణం 10,000 రూపాయలు ఆర్థిక సహాయంగా వాళ్ళకి అందచేయాలి. దాదాపు 17 లక్షల ఎకరాలు నీట మునిగినాయి. వివిధ రకాల పంటలు, అది వరి పంటలు కావచ్చు, ధాన్య మిగతా శనగ పంటలు కావచ్చు, మిగతాది అన్ని రకాల బనానా పంటలు కావచ్చు, లేకపోతే నిమ్మ పంటలు కావచ్చు, అన్ని పంటలు మునిగున్నాయి. వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. రైతుని ముఖ్యంగా కాపాడడానికి ఈరోజు జై కిసాన్ అనే కార్యక్రమంతో మనము జనసేన పార్టీ ముందరికెళ్తుంది. రాబోయే రోజుల్లో కూడా దీన్ని తీవ్ర స్థాయిలో ముందరికి తీసుకువెళ్తాం. తక్షణ సాయం కనుక అందివ్వకపోతే అని చెప్పి కోరుకుంటున్నాను. జై జనసేన, జై హింద్, జై కిసాన్.